హలో వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బొమ్మ కూడా క్లిక్ చేసి తర్వాత మీకు ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, అది కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈరోజు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి పబ్లిష్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇందులో మనకి టోటల్గా ఉన్న పోస్టులు 4755 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పోస్టులు వచ్చేసి మనకి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని చెప్పేసి ఆ కేటగిరీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జోన్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. జోన్ 1 విశాఖపట్నంలో మనకి 947 ఉన్నాయి. జోన్ 2లో మనకి రాజమండ్రి జోన్కి సంబంధించి 1440 అయితే ఉన్నాయి. అదేవిధంగా జోన్ 3కి గుంటూరుకు సంబంధించి 967 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా జోన్ 4 కడపకు సంబంధించి 1368 పోస్టులు అయితే ఉండటం జరిగాయి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి పేపర్లో కూడా పబ్లిష్ అవడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఈ జాబ్కి సంబంధించి మనకి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 6వ తారీఖున మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది 2022 అనమాట. నెక్స్ట్ మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే డేట్ మనకి 7 April 2022 అనమాట. నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది 16 April 2022 అయితే ఇది కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. అండ్ అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అంటే కూడా ఈ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీకు అంతా ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ఈ జాబ్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇప్పుడు మనం అయితే చూద్దాం. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఆ బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ని అయితే ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుని ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిపిసిహెచ్ అనే సర్టిఫికేట్ కోర్స్ అయితే మనకి కమ్యూనిటీ హెల్త్లో అయితే చేసి ఉండాలని కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇంది బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కోర్స్ మీరు చదువు ఉంటారు కాబట్టి దీని గురించి అయితే మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ గురించి చెప్పడం జరిగింది. మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 35 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 34 అయితే ఉండాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ వాళ్ళకి అయితే 40 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా 40 అనమాట. ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఈ జాబ్లు వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో అయితే భర్తీ చేస్తున్నారు, అది కూడా 1 పీరియడ్కి అనమాట. నెక్స్ట్ మనకి ఇది రెన్యువల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అండ్ విల్ బీ రెన్యువల్డ్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ కూడా అయితే మీరు వెరిఫై చేసుకోండి. అండ్ మీకైతే నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు లభిస్తాయి కాబట్టి అక్కడ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా చదివిన తర్వాత అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ స్క్రీన్ మీద కూడా మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతున్నాయి, అవి కూడా అయితే వెరిఫై చేసుకోండి. అండ్ సైట్ వచ్చేసి మనకి cfw.ap.gov.in అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేదంటే ఇంకొక సైట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి hfcw అని చెప్పేసి ఇంకొక సైట్ కూడా ఇవ్వడం జరిగింది ap.gov.in అని చెప్పేసి. అవి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అవి లభిస్తాయి. దాని ప్రకారం అయితే మీరు ఈ జాబ్లకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే వాచ్ చేయడం ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.